వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పథకం కింద 30 కోట్ల 64 లక్షల రూపాయలతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు జరగనున్నట్లు మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్టార్ వాటర్ డ్రైన్ల నిర్మాణానికి 10 కోట్లు, రోడ్ల నిర్మాణానికి 2 కోట్ల 40 లక్షలు, ఆలపాటి ఔటర్ రింగ్ రోడ్కు 12 కోట్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి 3 కోట్ల 39 లక్షలు, పార్కుల సుందరీకరణకు 2 కోట్ల 80 లక్షలు మంజూరైనట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చొరవతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ప్యారిస్ తెనాలికి అభివృద్ధిలో పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించినట్లు వివరించారు. 2 రోజుల్లో టెండర్లు పూర్తవుతాయని, జనవరి నెల చివరికి పనులు మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయనున్నట్లు వివరించారు. 30 కోట్ల 64 లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మరి మంజూరు చేయడం జరిగింది. మరి దీంట్లో బెరల్ గ్రౌండ్స్కి 3 కోట్ల 39 లక్షలు, అదే డ్రైన్స్కి అయితే 10 కోట్లు, రోడ్లకు 2 కోట్ల 40 లక్షలు, అవుటర్ రింగ్ రోడ్డుకి 12 కోట్లు, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అవుటర్ రింగ్ రోడ్డుకి 12 కోట్లు, పార్కులకు ఒక 2 కోట్ల 85 లక్షలు ఈ విధంగా ఖర్చు పెట్టమని మరి మంజూరు చేయడం జరిగింది. అన్ని బెరల్ గ్రౌండ్స్లో ఎక్కడెక్కడ సౌకర్యాలు కావాలని వాళ్ళందరికీ తెలియపరుస్తున్నా. వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కడ ఏ బెరల్ గ్రౌండ్స్లో కూడా మరి అటు హిందువులది కానీ, ముస్లిమ్స్ది కానీ, క్రైస్తవులది కానీ, ఎస్సీ ఎస్టీలది కానీ, ఎవరైనా సరే వాళ్ళ సదుపాయాలు కావాల్సిన వాళ్ళంతా కూడా ఒక లెటర్ పెట్టుకుంటే దానికి ప్రభుత్వానికి పంపించి అవన్నీ శాంక్షన్ చేయించగలమని తెలియపరుస్తున్నాను. అది కూడా కాకుండా మరి ప్రముఖ వ్యాపారవేత్త, చలనచిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు బోస్ రోడ్లోని శ్రీను వీడియోస్ దగ్గర ఆయన మిత్ర బృందం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాసరి మిత్రమండలి సభ్యులు కుర్రా శ్రీను మాట్లాడుతూ, దాసరి కిరణ్ కుమార్ సేవాభావాన్ని కొనియాడారు. రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే భూమిని నమ్మాడు, భూమి బంగారమై పండింది. అదేవిధంగా మరి చిత్ర పరిశ్రమలో వెండి తెరపైన అడుగుపెట్టాడు, వెండి తెర దీవెనలు తీస్తున్నాడు. మరి చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరి ఎందరో యువతకి ఉపాధి కల్పిస్తున్న మహానుభావుడు, మరి అట్లాంటి వ్యక్తికి మరి ఈ రోజున మరి అంతమందికి ఉపాధి కల్పించే వ్యక్తికి ఈ రోజున నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, మరి పేదలకు అన్నదానం చేయడం, వారి యొక్క కుటుంబానికి సర్వ ఆయుష్ ఇవ్వాలని, అదేవిధంగా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకెందరికో మిత్రులకి సహాయ సహకారం నిలవాలని చెప్పి కోరుకుంటూ. షేక్ మీరావలి మాట్లాడుతూ, చైతన్య కిరణ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రమేష్, కాళేశ, పటాన్ బడే, ఖలీల్, దేశు శ్రీనివాసరావు, సుబాని, శివప్రసాద్, ఎర్రమస్తాన్, బాజీ, యశ్వంత్, సుజాత తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మరి కొర్రాసీని గారు, అలాగే మాదల కోటేశ్వరరావు గారు, బడే గారు, ఖలీల్ గారు, కాళీషా గారు, అలాగే ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కిరణ్ గారి జన్మదిన వేడుకలు భారీగా అన్నదాన కార్యక్రమం, అట్లాగే రక్తదాన కార్యక్రమం, అలాగే పేదలకి దుప్పట్ల పంపిణీ, అలాగే పలు కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ చేశాము. జిల్లా స్థాయి జనసేవాదళ శిక్షణా శిబిరం ఈ రోజు నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు 5 రోజుల పాటు పట్టణంలో జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ శిబిరానికి తెనాలి నియోజకవర్గ సిపిఐ ఆతిథ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సంఘ విద్రోహ శక్తుల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రజల్లో దేశభక్తిని నిర్వహించడంలో జనసేవాదళ ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. జిల్లా స్థాయి వాలంటీర్స్ జనసేవాదళ శిక్షణా శిబిరం ఈరోజు, రేపు, ఎల్లుండు 2వ తేదీ వరకు తెనాలిలో జరుగుతుంది. ఈ జనసేవాదళ శిక్షణా శిబిరానికి
ఆతిథ్యం తెనాల నియోజకవర్గ సిపిఐ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శిబిరానికి ఇన్స్పెక్టర్గా జనసేవాదళ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ నూతలపాటి వెంకటేశ్వరరావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీంట్లో తయారైనటువంటి ఇన్స్పెక్టర్సు జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి అనేక శిక్షణా శిబిరాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. నాజర్పేట టంకశాల వారి వీధిలో విజయ ప్రార్థన మందిరంలో ఉపవాస కూడికలు నిర్వహించారు. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు భూపతి రెడ్డి చెప్పారు. భక్తులు ప్రభువుకే తమ బాధలు చెప్పుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రార్థన చేసిన వారి పట్ల ప్రభువు కృప చూపిస్తున్నారని చెప్పారు భూపతి రెడ్డి. ప్రార్థన ద్వారా దేవునికి సమస్తము సాధ్యం. ప్రార్థన అనేది నిజంగా చూసినట్లయితే దేవునితో మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం దేవునితో మాట్లాడాలి, అదే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మరి అందరికీ తెలియదు, కొంతమంది మాత్రమే తెలిసిన వారు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. భక్తులంతా ప్రార్థన చేసి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందారు. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పథకం కింద తెనాలి పట్టణానికి కేవలం 18.64 కోట్ల మాత్రమే నిధులు రావడానికి కారణం మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకుల అలసత్వమే కారణమని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం విమర్శించింది. అభివృద్ధి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు దర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, చిలకలూరిపేటకు 53 కోట్లు, నరసరావుపేటకు 63 కోట్లు, సత్తెనపల్లికి 41 కోట్లు, తాడేపల్లికి 46 కోట్లు, రేపల్లి పట్టణానికి కూడా 31 కోట్లు వస్తే తెనాలికి అంత తక్కువ నిధులు మంజూరు కావడమేమిటని అన్నారు. చిలకలూరిపేట లాంటి చిన్న పట్టణానికి కూడా 53 కోట్లు రావటం తెనాలి మున్సిపల్ చైర్మన్ అధికారుల నిర్లక్ష్యం కాదా అంటూ విమర్శించారు. ఈసారైనా ముందస్తు ప్రణాళిక తయారు చేసుకుని పంపాల్సిందిగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రావూరి శంకరరావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, సాంబశివరావు, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. తెనాలి పట్టణాలకు అత్యవసరమైన నిధుల కోసం 587 కోట్లు శాంక్షన్ చేశారు. దాంట్లో గుంటూరుకి వచ్చేటప్పటికీ 198 కోట్లు ఇచ్చారు. ఆ తదుపరి మన తెనాలి ఉంటుంది, గ్రేడ్ 1 మున్సిపాలిటీ, వాళ్ళకి 198 కోట్లు ఇస్తే మనకు కనీసం ఒక 70-80 కోట్లు అని ఇవ్వాల్సి ఉంటుంది. నర్సరావుపేటకు వచ్చేటప్పటికీ 63 కోట్లు వచ్చినాయి. చిలకలూరిపేటకి 53 కోట్లు వచ్చినాయి. సత్తెనపల్లికి 41 కోట్లు, తాడేపల్లికి 46 కోట్లు, రేపల్లికి 31 కోట్లు. మన తెనాల్లో ఒక పేట అంత కూడా ఉండవు. ఇవన్నీ వాళ్ళకి 63 కోట్లు 53 కోట్లు వస్తే మన తెనాలికి 18 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఏ విధమైన ప్రణాళికలు, ఏ విధమైన అంచనాలు గవర్నమెంట్ పంపలేదని చెప్పి దీనికి అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం అయినా సరే సరిగా కష్టపడి సరైన అంచనాలు పంపాల్సిందిగా కోరుతున్నాను. రేపల్లికి 30 కోట్లు, పొన్నూరుకి 27 కోట్లు, తర్వాత మంగళగిరి 30 కోట్లు, చిలకలూరిపేటకి 53 కోట్ల 96 లక్షలు, ఇట్లా చాలా ఎక్కువ ఇచ్చారు యాక్చువల్గా. కాబట్టి ఇదంతా కూడా చూస్తే యాక్చువల్గా అసలు మన మున్సిపల్ అధికారులు ఏమాత్రం శ్రద్ధ వహించకుండా అక్కడ ఏం పనులు పెండింగ్ ఉన్నాయి, యాక్చువల్ ఏం డెవలప్మెంట్ చేయాలనేది ఏం దృష్టి పెట్టుకుని మీటింగ్ చేసుకుని ఏ విధమైన అంచనాలు తయారు చేయకుండా నిర్లక్ష్యంగా వహించడం వలన ఈ రకంగా చాలా తక్కువ అమౌంట్ వచ్చింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹30.64 కోట్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులు. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే. పట్టణంలో ఘనంగా 128వ వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.